హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో శాశ్వతంగా మీ జుట్టు నల్లగా మార్చడానికి చాలా మంచి టిప్ అయితే చెప్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి మీకు మీ కళ ముందే తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోతుంది అనమాట అంత మంచి బెనిఫిట్ అనేది ఈ ఇంగ్రీడియంట్స్కి ఉంటుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని కిన్ని పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి ఆ తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు తెలుసు కదా ఒక నాలుగైదు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు దీంట్లోకి వేసుకోండి బిర్యానీ ఆకుల్లో ఉండే విటమిన్స్ అనేవి హెయిర్ అనేది నల్లగా అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తెల్లగా అవడానికి ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేసేసి హెయిర్ అనేది నల్లగా మార్చడానికైతే కనుక దీంట్లో ఉన్న పోషకాలు కానీ విటమిన్స్ కానీ నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అంతేకాదు హెయిర్ సిల్కిగా కూడా పెరుగుతుంది అనమాట చాలా మందికి హెయిర్ అనేది గరుగ్గా ఉంటుంది కదా సిల్కీగా పెరగడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు హెయిర్ అనేది బాగా నల్లగా అవ్వడానికి అలాగే మంచిగా పెరగడానికి ఒత్తుగా పొడవుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి లవంగాలు ఉంటాయి కదా లవంగాలను ఒక రెండు మూడు వేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నా దగ్గర ఒకటే ఉందని ఒకటే వేసాను మీరు అయితే కనుక కనీసం ఒక నాలుగైదు అయినా సరే వేసుకుంటే చాలా మంచిది అనమాట లవంగాలు హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి లవంగాలు యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది నల్లగా అవుతుంది అలాగే చక్కగా పొడవుగా పెరుగుతుంది ఎవరికైతే జుట్టు బాగా చిన్నగా ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట హెయిర్ గ్రోత్కి డవంగాలు కాబట్టి ఈ విధంగా వేసుకోండి ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కాఫీ పొడి కాఫీ పొడి ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి అంటే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అనుకున్న టైంలో వేసుకోండి కాఫీ పొడి వేసిన తర్వాత ఎక్కువ వేడి అవ్వక్కర్లో ఒక్క రెండు నిమిషాలు హైలో పెట్టేసి ఆఫ్ చేసేసుకోవాలన్నమాట కాఫీ పొడి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట హెయిర్ అనేది నల్లగా అవడానికి మంచిగా న్యాచురల్గా కలర్ రావడానికి హెయిర్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అలాగే హెయిర్ అనేది చక్కగా దృఢంగా పెరిగేలా చేయడానికి అలాగే సిల్కీగా పెరిగేలా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట కాబట్టి మీరు కాఫీ పొడిని యూజ్ చేయడం వల్ల చాలా మంచిది అనమాట చూసారు కదా ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేసిన తర్వాత ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే కనుక ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించడం వల్ల ఇట్లో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ వాటర్ని మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మినిమం ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఈ విధంగా తయారు చేసుకున్న ఈ వాటర్ని ఏదైనా కాటన్ తీసుకొని హెయిర్ మొత్తానికి పాయిలు విడదీస్తూ మొదటి నుంచి చివరి వరకు బాగా అప్లై చేసేసి మినిమం ఒక వన్ అవర్ ఉంచుకొని లేదంటే టూ అవర్స్ ఉంచుకొని చక్కగా తలస్నానం చేసేయండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట హెయిర్ అనేది నిజంగా చాలా చాలా బ్లాక్గా అవుతుంది వైట్ హెయిర్ నల్లగా అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సిల్కీగా పెరుగుతుంది జుట్టులో ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టుకోవచ్చు జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా నల్లగా పెరిగేలా చేయడానికి అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చక్కగా మీరు ఏదైనా ఒక గాస్ ఎస్సలకు తీసేసుకొని దీన్ని స్టోర్ చేసుకొని చక్కగా యూజ్ చేయవచ్చు అనమాట బయట ఉన్నా సరే పాడవుకోకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ